నమస్తే ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా ఇంట్లో సంగటి చేస్తున్నా అండి. సంగటికి ఇలా అయితే చేసుకున్నాను. ఇప్పుడు పప్పు గుత్తితో సంగటిని బాగా మెదుపుకోవాలండి. బాగా మెదుపుకున్న తర్వాత ముద్దలు చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రాగి ముద్ద చేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఇలా ఎంతమందికి ఇష్టం ఉంటుందండి ఈ ఇలా తినటానికి? మీరు ఎంతమంది తిన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చాలా హెల్దీ అండి. పిల్లలకి ఇలా పెడితే బాగా వాళ్ళకి ఎముకలు ఇవన్నీ గట్టిపడి, కానీ ఇప్పుడు చాలామంది తినటానికి కూడా ఇష్టపడట్లేదు. కానీ మనం అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా ఇలా ఈ ఫుడ్ పెడితే పిల్లలు అనేది కాల్షియము, ఐరన్ వీళ్ళన్నిటికీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా హెల్దీగా ఉంటారండి. ఈ చికెన్, మటన్, ఫిష్ ఇలాంటి వాటితో పాటు ఇది కూడా ఒక నెలకో వారానికో ఒకసారి, ఒకటి రెండు సార్లు అయితే కంపల్సరీ పిల్లలకి పెడితే చాలా మంచిదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.